मार्गा ती चक्न भवन कटबड़े मन को कुमार कृप परशुद्धात्म देवुनि सन्निधि संगीत प्रत्येक प्रति सकल परिशुद्धुलकु अदे रीति कम्यूनिटी हाल कम्यूनिटी क्रिश्चियन कम्युनिटी हाल पत्रिका विलेकर नमस्कार मुख्य नेल्लूर रूरल निजा की संबंधी ये क्रिश्चियन कम्युनिटी हाल संबंधी निरसन कार्यक्रम से पड़ा गतमी गत नागे प्रभु अधिकार पार्टी शासन सभ्यु शासन सभ्य शेखरे गो सारू गौरव मुख्यमंत्री गारी मिगता पेदू जिला मंत्रू विनपी क्रिश्चियन कम्युनिटी हाल संबंधी वरकू शांशन రాలేదన్న సంగతి కూడా మీ అందరికీ కూడా తెలుసు. దీనికి సంబంధించి గత 15 రోజుల నుంచి కూడా ప్రత్యేకంగా క్రిస్టియన్ ప్రాస్టర్ సంతతో కూడా ఇదే ఆఫీసులో మీటింగ్ పెట్టి ఆ రోజు స్పష్టంగా ప్రకటించడం జరిగింది. పలానా రోజు లోపల మీరు నిధులు కేటాయించాలి. నిధులు కేటాయించిన పక్షంలో గాంధీగిరి పద్ధతిలో शांतियुत क्रिश्चियन पास्टर्स अंदर आध्र्यन इटक मेटल इसक एवना वारी तोचि एक्त स्थला केटाइचारो अरसन कार्यक्रम से पड़ता गत दागू निरसन कार्यक्रम की अंदर राव जी अ राष्ट्र प्रभुत् स्थाक उतला उदयान ईद गंट की बहुत नासी नेल जिला राज इंतवर मन एक् चूस दाखला उग्रवाद इंटे पटन एन वेली बलगा शासन सभ्य शेखर गर मर वाधी नगर ये प्राप्त केटाइचारो आ प्राप्त में उमस इंट्लो वाल बैठक रायक बैठी आये कलवनीक संगति मिम्मेल्ल कलवनीक मे अंदर तेजने विषय दी तीव्र खंडस्त दी मदत मत इकड़की इतकोनी वती क्रिस्टन पास्टर पादाबंधन सदर्भंग जुलाई रेल इवती स्थल अट क्रिस्टन कम्युनिटी हाल की मुस्लिम संबंधी शादी मंदिर केटाइन जी वादन माला దీని మీద స్పష్టంగా మీకు అందరికీ కూడా తెలియాలి ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా క్రిస్టియన్ సోదరులు మాకు కమ్యూనిటీ వాల్ కావాలని శాసన సభ్యులు శేరెడ్డి గారిని అడిగినప్పుడు ఆ రోజు చేయలేక అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో క్రిస్టియన్ కమ్యూనిటీ వాల్ ముస్లిం మైనారిటీలకు శాసన మందిరం కావాలి దీనికి సంబంధించి స్థలం కావాలి स्थल कावाली नेल्लूर रूरल निजर्ग स्थल केटाइची कलेक्टर गारी राय जी दिन पैन कलेक्टर गर्णय तला प्राप्त में स्थल केटाई कलेक्टर गारी जैसे अड़ प्रत्येक वील के स्थल मोदी इच्छी का दी मुझे अग्रिकल लाबी अग्रिकल लाब कंप्लीट अदे विधा मिला दिंड संबंधी वीटन लेने समस्या अधिकार पार्टी रूरल इंचार्ज
ఆదల ప్రభాకర్ రెడ్డి గారి సమాధానం చెప్పి తీరాలి క్రిస్టియన్ సమాజానికి ఏదైతే కమ్యూనిటీలు కేటాయించారో ముస్లిం సమాజానికి ఏదైతే సాధ్యమందులు కేటాయించారో దీనికి మీరు అనుకూలమా దీనికి మీరు వ్యతిరేకమా స్పష్టంగా నిన్నర రోజు నియంత్రణ ప్రజలకు మీరు తెలియజేయాలి ఈ నేల బాధ్యత ఉంది అధికార పార్టీ శాసనసభ్యులుగా శాసనసభ్యులు సేనేటి గారు ఉన్నప్పుడు వాటి కోసం ఫైట్ చేసి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో స్థలాలు కలెక్టర్ గారికి మాట్లాడి స్థలం కావాలని అడిగితే ఆనాటి కలెక్టర్ గారు స్థలం బలాన్ని దగ్గర కేటాయిస్తే మీరు చేయాల్సిన బాధ్యతని మర్చిపోయి దీనికి రావాల్సిన నిధిని శాంక్షన్ చేయించకుండా తిరిగి స్థలాన్ని ఎలా రద్దు చేయించాలనే దుర్మార్గపు ఆలోచన చేస్తున్నట్టుగా మీరు మౌనంగా ఉంటే భావించాల్సి వస్తుంది. వీరందరూ కూడా దయచేసి స్పష్టంగా అధికార పార్టీ రూరల్ ఇన్ఛార్జ్ ఆదల ప్రభాకర్ రెడ్డి గారు కానీ గౌరవ మంత్రి వర్గానికి గౌతుండి గారు కానీ స్పష్టంగా మీరిద్దరు కూడా మౌనం నుండి తెలియజేయాలి. మీరు మౌనంగా ఉంటే దీనికి వ్యతిరేకమని మొత్తం సమాజం అంతా కూడా భావిస్తుంది. దయచేసి అర్థం చేసుకుని దీని మీద మీరు స్పందించాలని కోరుతూ ఇలాంటి నిరసన కార్యక్రమాల్ని మీరేదో హౌస్ అరెస్ట్ చేస్తేనో కేసులు పెడితేనో భయపడే వాళ్ళు కాదు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే సేదరెడ్డి గారు ఆయనతో ఉన్న అనుచరులు అందరూ కూడా అన్నీ తెలిసే బయటకు వచ్చిన వారు ఏదో ఒక 100 మంది పోలీసుల్ని ఇద్దరు డివిజన్ల్ని 4 సీఎంలు పంపిస్తే మేము మా సొంత ఇంటికో మా సొంత దాని గురించో మేము మాట్లాడలేదు. ఒక క్రిస్టియన్ సోదరుల గురించి ముస్లిం సోదరుల గురించి గతం నుంచి కూడా ఫైట్ చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇటువంటి విషయాల్లో ఎక్కడా వెనక్కి తగ్గకుండా మీరందరి సహాయ సహకారాలతో ఈరోజు మీరందరూ కూడా చూశారు పెద్ద ఎత్తున ఈరోజు పాస్టర్లందరూ కూడా ఇక్కడికి వచ్చి దానికి సంబంధించిన నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీన్నే నిరసన కార్యక్రమంగా మీరు భావించండి. మీరు అక్కడికి ఆపగలిగారు కానీ క్రైస్తవ సోదరులలో ఉన్న మనోభావాలను మీరు ఆపలేరు. దీన్ని దయచేసి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా ఇటుకలు తీసుకుని పైకి తీసి నిరసనగా అందరికి కూడా చుట్టూ చేసిందిగా కోరుచున్నాం. ఇంత పెద్ద ఎత్తున క్రిస్టియన్ ప్రాస్టర్లందరూ కూడా వచ్చి ఈ నిరసన కార్యక్రమానికి మద్దతు తెలిపినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ గురించి నిరసనగా మన రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని అక్రమంగా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే ఈ క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ క్రిస్టియన్ సమాజానికి అంతా కూడా ఉపయోగపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక ఒత్తిడి తీసుకురావడానికి ఈ నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ గురించి ఎంతో పోరాటం చేసినటువంటి మన రూరల్ శాసనసభ్యుల్ని ఈరోజు అక్రమంగా హౌస్ అరెస్ట్ చేయడం చాలా దారుణం. ఈ క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం అయితే ఇప్పుడున్నటువంటి ఏదైనా పెళ్లి కానీ ఫంక్షన్ కానీ చేసుకోవాలంటే ఏదైనా కళ్యాణ మండపం బుక్ చేసుకోవాలంటే వేలల్లో లక్షల్లో ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఇప్పుడున్నటువంటి పరిస్థితి. ఇదే కమ్యూనిటీ హాల్ నిర్మాణం అయితే ఏదైతే మధ్యతరగతి పేద కుటుంబాలందరికీ కూడా ఎంతో ఉపయోగపడే విధంగా క్రిస్టియన్ సమాజానికి ఎంతో ఉపయోగపడే విధంగా ఈ క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కావాలని దానికి నిధులు కేటాయించాలని మన రూరల్ శాసనసభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ గురించి నిరసనగా పోరాటంగా తెలియజేస్తుంటే ఈరోజు ఆయన అరెస్ట్ చేశారు, హౌస్ అరెస్ట్ చేశారు. ఏదైనా క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కి నిధుల్ని కేటాయించేంత వరకు ఈ నిరసన ఆగే పరిస్థితే లేదు, ఈ పోరాటం ఆగే పరిస్థితే లేదు. ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్ సోదరులు కానీ క్రిస్టియన్ దైవ సహజం కానీ అందరూ కూడా రూరల్ శాసనసభ్యులకి ఎంతో అండగా ఉన్నారు. ఈ ప్రజలందరూ కూడా రూరల్ శాసనసభ్యులకి అండగా ఉన్నారని కూడా తెలియజేస్తూ క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కి నిధుల్ని కేటాయించేంత వరకు ఈ నిరసన ఆగదని కూడా తెలియజేస్తున్నారు. ఈరోజు 5 గంటలకి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది.
దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. మేము క్రైస్తవులము, శాంతియుతమైనటువంటి పోరాటాలు చేసేటువంటి వారం. క్రైస్తవులు ఎవరు కూడా ఉగ్రవాదులు కాదు, ఉగ్రవాద చర్యలు చేయరు, శాంతియుతమైనటువంటి దారిలో పోయేటువంటి వారు. మేము గతంలో ఈ నెలలో 8వ తేదీ మీకు మీ ముందుకి విజ్ఞాపనలు కార్డుల ద్వారాను ఎస్ఎంఎస్ల ద్వారాను మీకు తెలపడం జరిగింది. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాకు క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్కి వారి సహాయంతో, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సహకారంతో మాకు గాంధీనగర్ ప్రాంతంలో 152 అంకణాలు ఇవ్వడం జరిగింది. వారికి కృతజ్ఞతలు. అయితే ఆ రోజు మాకు 6 కోట్ల రూపాయలు మీరు శాంక్షన్ చేసినట్లుగా మాకు ఇచ్చున్నారు. అయితే మేము అడిగేది ఏంటంటే, ఇప్పుడు వాటిని మాకు ఫండ్స్ ఇచ్చినట్లయితే నెల్లూరు జిల్లాలోనే ఇంతవరకు కమ్యూనిటీ హాల్, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ లేదు. అలాంటిది నెల్లూరు ప్రాంతంలో, నెల్లూరు రూరల్లో మా శాసనసభ్యులు గౌరవనీయులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వారి కృషితో ఆనాటి కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్ గారి ద్వారా వారు తీసుకొచ్చినటువంటి ఆ యొక్క స్థలం విషయంలో ముస్లిం సోదరులకి, క్రిస్టియన్ సోదరులకి వాళ్ళకి వారిని సభాముఖంగా అభినందిస్తూ ఉన్నాను. అంతేకాదు మేము ఇప్పుడు అడిగేది ఏంటంటే, ఈరోజు కొత్తగా ఒక ఎత్తుగడ వేశారు, ఇది చేనేత కార్మికులది ఈ స్థలం అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది మాకు స్థలం ఇచ్చి, ఈరోజు చేనేత కార్మికులది అనేది మీకు గుర్తొచ్చిందా? అది అది స్వభావం కాదు కదా. అయితే ఈరోజు గౌరవనీయులైనటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని సభాముఖంగా, మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాం. అయ్యా, మీరంటే మాకు గౌరవం అండి. మీరు ఈరోజు ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకని క్రైస్తవులు దళమెత్తారు అయ్యా మాకు ఫండ్స్ తెప్పించమని? మీరెందుకు మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నారు? ఇది గౌరవనీయులైనటువంటి జగన్ గారిని మీరు అవమానపరచటమా, లేక మీరు క్రైస్తవులకి వ్యతిరేకమా? మీరు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మేము మీడియా ముఖంగా తెలియజేసేది ఏంటంటే, క్రైస్తవులందరం కూడా ఏకదాటి మీదుగా ఉన్నాం. ఈరోజు హౌస్ అరెస్ట్ చేయొచ్చు, కానీ లేకపోతే ఒక 100 మందిని పెట్టి, పోలీసు వారిని పెట్టి మీరు ఇబ్బంది పెట్టవచ్చు. కానీ ఈరోజు మీరు చూశారు, మీడియా చూస్తుంది, ఇన్ని 100 మంది మాస్టర్లు రావటము, వారి సంఘీభావాన్ని నిరసనకి తెలియజేయటం మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి మేము మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, అయ్యా మాకు త్వరగా ఫండ్స్ ఇచ్చి, గౌరవనీయులైనటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మీరు కూడా దీని విషయంలో స్పందించి మాకు ఫండ్స్ ఇప్పించి కమ్యూనిటీ హాల్ని శాంక్షన్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్లీజ్ ఎలక్ట్ చేశారో అక్కడికి వెళ్ళాలని నిర్ణయించినప్పుడు ఈరోజు ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఎవరైతే అరెస్ట్ చేశారో, ఎవరి ప్రోద్బలంతో అరెస్ట్ చేశారో, ఒక ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేయలేదండి. యావత్తు ఈ జిల్లాలో ఉన్న క్రైస్తవులందరినీ అరెస్ట్ చేసినట్లున్నారు. దయచేసి గమనించండి, ఇది జగన్ గారికి తెలిసే లేదు, నాకు తెలియదు. సీఎం గారు ఒక్కసారి మీరు ఆలోచించి, మేము అడిగింది పేద క్రైస్తవులకు అవసరమైన క్రిస్టియన్ హాల్, దాన్ని వెంటనే మీరు దయచేసి శాంక్షన్ చేసి క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినకుండా త్వరగా ఈ పని మీరు పూర్తి చేయాలని, మరి ఈ జిల్లాలో ఉన్న నాయకులు కూడా ఆలోచించి క్రైస్తవులు మీకు దూరం కాకుండా చూసుకుని దయచేసి మరి ఒకసారి మీకు విజ్ఞాపనం చేస్తున్నాం. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, త్వరగా నిధులను మరి విడుదల చేసి ఆ క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ని మీరు త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం మరి ఒక్కసారి మీకు మనం చేస్తున్న మాటలు చూస్తున్నాను. ప్రభు యేసు క్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు కలుగుదాక. మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి కోటమిరెడ్డి గిరిజ రెడ్డి గారికి, అదే మేయర్ శ్రవంతి గారికి, ఇక్కడ కోటి
सहवास की अंदर की प्रत्येक वंदना मैं मुख्य क्रैस्तव कम्यूनिटी हाल विषय में श्रीधर रेड्डी गार अरेस्ट मैं पूर्ति खंडा शांतियुत निरसन कार्यक्रम में इंत अवसरमा मैं प्रश्न अला दादापू नेल्लूर नगर में लक्ष पैगा उ क्रैस्तवल की कम्यूनिटी हाल ले मरी अटंती कम्यूनिटी हाल कोसम मन एम एल श्रीधर रेड्डी गार कष्ट रेल पन्मी वो प्रयास पड़ और स्थला केटाइन आ स्थल में मैं कम्यूनिटी हाल निर्मितुने विषय में इन अडंक इंतकाल अडंकल सृष्टि दीन वेक एवर उ आलोची पील दयचे मनमंदर क्रैस्तल ऐकमी कम्यूनिटी हाल विषय में मनमंदर श्रीधर अनकाल निबड़ी मन अंदर सहाय सहकार अच्छी कम्यूनिटी हाँ साधुटा अंत का निंतम एसबी वो नड़गर मैं प्रभुत् अड्डन पड़ते प्रभुत् अड्डन पड़ते मैं एवर अड्डा राष्ट्र स्थाई चलो नेल्लूर पीपनी क्रैस्त सामजन अंत रहा मैं क्रैस्तल शांति का चुपन विद्युत दयचे विषय में गमनी मरी मुख्यमंत्री एमएलए गारु अड़ना आर को निधन विदू ना अवकाश की वना सहोदर सहोदर को मीडिया मित्र इला दिन पत्र हेडलाइंस इला वे फ्रंट पेज फ्रंट एडिशन దేవతల్లాగా యజ్ఞం చేస్తుంటే రాక్షసుల్లాగా అడ్డుపడుతున్నారు అని అంత పెద్ద పదాలు నేను వాడను కానీ లక్ష మంది క్రైస్తవులు ఉన్నటువంటి ఈ నెల్లూరులో వారి కొరకు ఒక కమ్యూనిటీ హాల్ స్థలాన్ని కేటాయించినప్పుడు గుర్తుకు రాని అభ్యంతరాలు ఆటంకాలు ఇవాళ గుర్తొచ్చాయా అవగాహన రాహిత్యంతో మీరు సంతకాలు పెట్టి ఆ స్థలాన్ని కేటాయించారా मुख्यमंत्री गारु दानिमीद संतकं चेसि कूडा निधुलु केटायिंचमनि चेप्पिनप्पुडु लेनि अभ्यंतरालु आटंकालु इवाळ एंदुकु वस्तुन्नायि एवरु देवतलु एदि यज्ञं एवरु राक्षसुलु प्रति ओक्करू तम तम मनस्साक्षिनि अंतरात्मनु प्रश्निंचुकुंटू ई उद्यमानिकि मद्दतु तेलपवलसिंदिगा कोरुतुन्नानु रेंडवदिगा इटीवल कालंलो ప్రభుత్వ జీవో మీద న్యాయస్థానం స్పందిస్తూ స్వాతంత్ర పోరాటం జరుగుతున్న దినాలలో అహింసా పద్ధతుల్లో స్వాతంత్ర పోరాటం చేస్తున్నటువంటి మన నాయకులను ముఖ్యంగా మన జాతిపిత మహాత్మా గాంధీ గారిని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఇలాంటి నిరంకుశ ధోరణిలో అరెస్ట్ చేసి ఉంటే మనకు స్వాతంత్రం వచ్చి ఉండేదా అని సర్వోన్నతమైన న్యాయస్థానమే ప్రశ్నించింది శాంతియుతంగా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటైనటువంటి మన భారతదేశంలో రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులను అనుసరిస్తూ రాజ్యాంగానికి లోబడి నిరసన కార్యక్రమాన్ని ప్రకటిస్తున్నటువంటి రూరల్ ఎమ్మెల్యే గారిని నిరంకుశ పద్ధతుల్లో అక్రమంగా గృహ నిర్బంధం చేయడం ఎంతవరకు సమంజసం ఎవరు దీని వెనక ఉన్నటువంటి రాక్షసులు ఏ అజ్ఞానికి మీరు అడ్డుపడుతున్నారు ఎవరు దేవతలు ఎవరు రాక్షసులు నిన్న ఎలక్ట్రానిక్ మీడియాలోను ఈ రోజు ప్రింట్ మీడియాలోను వచ్చిన ఒక విషయాన్ని నేను మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను రాష్ట్ర విభజన జరిగిన తర్వాత దాదాపు 9 సంవత్సరాల కాలంలో విభజన చట్టం కింద మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల్లో గడచిన 9 సంవత్సరాల్లో ఏనాడు విడుదల చేయని రీతిలో అతి పెద్ద మొత్తంలో నిన్నటి దినాన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు విడుదల చేయడం జరిగింది అంత పెద్ద మొత్తంలో నిధులు విడుదలైనప్పుడు సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారే సంతకం చేసి ఈ కమ్యూనిటీ హాల్కు నిధులను కేటాయించండి అని చెప్పినప్పుడు అంత పెద్ద మొత్తంలో సముద్రములో ఇంగువలాగా 6 కోట్ల నిధులను ఈ క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్కు మీరు కేటాయించలేరా
మీకు అభ్యంతరంగా ఉన్న కారణం ఏంటి? దీని వెనుక ఉన్న రాక్షసులు ఎవరు? మీకు ఆటంకాలను కలిగిస్తున్నటువంటి కారణాలు ఏంటి? దీని వెనుక ఉన్నటువంటి రాక్షసులు ఎవరు? ఇంకొక మాట చెప్పి నేను ముగించాలని కోరుకుంటున్నాను. క్రైస్తవులు ఓటు బ్యాంక్ కాదండి. క్రైస్తవులు ఓటు బ్యాంక్ కాదు. ఒకవేళ క్రైస్తవులు కనుక ఒక రాజకీయ పక్షం పక్కన నిలబడితే, మద్దతు తీసుకుంటే ఏం జరుగుతుందో మీరే ప్రత్యక్ష సాక్షి, మీ పదవే ప్రత్యక్ష సాక్షి. వన్స్ ద టేబుల్స్ టర్న్డ్ అరౌండ్, ఆలోచించుకోండి. మేము శాంతియుతంగా ఉంటాం, ప్రార్థన చేస్తాం, సంక్షేమాన్ని కోరుకునే వాళ్ళం, సంక్షోభాన్ని సృష్టించే వాళ్ళం కాదు. దయచేసి మరొకసారి నా విజ్ఞప్తి, మీరే అనుమతించి, మీరే సాక్షాత్తు సంతకం చేసిన ఈ క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్కు నిధులను కేటాయించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ప్రజల పక్షంగా నిలబడుతున్నటువంటి నాయకులను, ఇది రూరల్ ఎమ్మెల్యే గారి స్వార్థం కోసమో లేదా ఆయన సొంత ప్రయోజనం కోసమో చేస్తున్నది కాదు, లక్ష మంది క్రైస్తవుల కోసం ఒక్క వ్యక్తి నిలబడుతున్నాడు. నిరంకుశంగా ఆయన్ని ఇలా నిర్బంధిస్తే ఆయన వెనుక లక్ష మంది క్రైస్తవులు ఉన్నారని గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.